ఈ వార్త మీరు వినే ఉంటారు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇందులో ముఖ్యంగా భారతదేశానికి సంబంధించిన విద్యార్థులు యుక్రెయిన్లో ఉన్నవాళ్ళు సో వీళ్ళకి వర్స్ట్ కేస్ సినారియో అనాలి ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇవాళ ఎంతలా కలవరపడుతుంది అంటే ఇది చాలా చాలా డేంజరస్ సిచ్యువేషన్ అని చెప్పి చెప్పాలి ఏమిటి అంటే యుక్రెయిన్ సెక్యూరిటీ ఫోర్సెస్ భారత విద్యార్థులను హాస్టేజెస్గా అంటే బందీలుగా వీళ్ళు ఒక దగ్గర ఉంచి వీళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు అంటే వీళ్ళను హ్యూమన్ షీల్డ్గా వాడుతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సో ఇది ఒక మామూలు న్యూస్ అనుకుంటే మీరు ఆ టీవీ ఛానల్స్లో అండి పేపర్స్లో కూడా మీరు చదువు ఉండొచ్చు కానీ దీని డీప్ అనాలిసిస్కి వెళ్ళారనుకోండి ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అంటే మీకు ఈ కార్కేవ్ ఈ కార్కేవ్ అనబడే ఈ నగరంలో ఇవాళ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మూడు వందల మంది భారతీయులు బంకర్స్లో దాక్కుని ఉన్నారు ఇక చైనా అనండి పాకిస్తాన్ అనండి వాళ్లకు సంబంధించిన విద్యార్థులు ఇంకొక నాలుగు వందల నుంచి ఐదు వందల మంది మొత్తం ఒక వెయ్యి మంది అనుకోండి సో వీళ్ళందరూ కూడా యుక్రెయిన్లో మెడిసిన్ చదువుతున్న ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ సో వీళ్లను బంధించి ఇవాళ మీకు యుక్రెయిన్ ఏం చేస్తుంది అంటే రష్యాను రష్యాను బెదిరిస్తుంది లివివ్ అని చెప్పి ఒక ప్రాంతము యుక్రెయిన్కి సరిహద్దులో ఉండే లివివ్ ప్రాంతం సో ఇక్కడికి మీకు జర్మనీ అనండి ఇటలీ అనండి యునైటెడ్ కింగ్డమ్ అనండి వీళ్ళు తమ ఆయుధాలను తీసుకొచ్చి విమానాల్లో పడేసి వెళ్ళిపోయారు సో దీనిని యుక్రెయిన్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు ఏదో ఒక విధంగా తీసుకున్నారు అంటే జర్మనీ వెయ్యి అజాల్ట్ రైఫిల్స్ను యుక్రెయిన్ యుద్ధము చేయడం కోసం వాళ్ళు ఇచ్చి ఉన్నారు ఇప్పుడు ఏమైపోయిందంటే పోల్టావా అంటారు ఈ పోల్టావా అనబడే ప్రాంతం ఈ కార్కేవ్ అనబడే నగరానికి చేరువలో ఉండే ఒక ప్రాంతము సో ఇక్కడ యుక్రెయిన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆయుధాలు లేకుండా ఎప్పుడెప్పుడు ఆయుధాలు వస్తాయా అని చెప్పి వాళ్ళు లిటరల్గా వెయిట్ చేస్తున్నారు సో ఇప్పుడు ఆయుధాలు వస్తే కార్కేవ్లోకి వెళ్ళి వీళ్ళు రష్యా సైనికులతో యుద్ధము చేయాలి అనేదే వీళ్ళ ప్లాన్ సో ఇది తెలిసిన రష్యా ఏం చేసింది అంటే ఆ లివి అనబడే ప్రాంతం నుంచి ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది చూసారా రోడ్లు అనండి రైళ్ళు అనండి ఈ మార్గాలు ఉంటాయి చూసారా వీటిని అంతా కూడా వాళ్ళు కట్ ఆఫ్ చేసేసారు రోడ్స్ మీద ల్యాండ్ మైన్స్ పెట్టేశారు బ్రిడ్జ్లు ఉంటే బ్రిడ్జ్లని అంతా కూడా కూల్చేశారు సో ఇప్పుడు ఈ ఆయుధాలు వస్తే రష్యా సైనికులను మేము ఎదిరించగలము అని చెప్పి లిటరల్గా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటే ఈ ఆయుధాలు లేకుండా ఆహారము లేకుండా వాళ్ళు ఎంత కాలము రష్యా సైనికులను ఆపగలరు సో దీనికి వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి అంటే యుక్రెయిన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎంచుకున్న మార్గం అంటే హ్యూమన్ షీల్డ్స్ సో ఇప్పుడు ఎలాగో రష్యా వాళ్ళు భారత విద్యార్థుల మీద దాడులు చెయ్యరు ఫైరింగ్ అనేది చెయ్యరు కాబట్టి వీళ్ళను ముందు నిలబెట్టి వీళ్ళు తమ ప్రాణాలని కాపాడుకుంటున్నారు కాపాడుకోవడం కాదు ఆయుధాలు వచ్చేంత వరకు ఇలాగ రష్యన్ ఫోర్సెస్ను వీళ్ళు రెసిస్ట్ చేయగలరు ఇది వీళ్ళ ప్లాన్ కానీ ఇప్పుడు చూడండి మీకు వ్లాడిమిర్ పుటిన్ గారు నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేశారు అంటే ముందు మోదీ గారు ఫోన్ చేసి ఏదో ఒక విధంగా మా విద్యార్థులను పౌరులను కాపాడండి సో వాళ్ళు మీకు రష్యా టెరిటరీలోకి వస్తారు సరిహద్దులోకి వచ్చిన తరువాత మీరు కాపాడండి అని చెప్పి మనము చెప్పిన తరువాత మీకు వ్లాడిమిర్ పుటిన్ గారు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేసి ఆయన ఏం చెప్తున్నారంటే యుక్రెయిన్ అధికారులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు మీరు వెంటనే కీవ్ అథారిటీస్కి ఫోన్ చేసి మీరు వాళ్ళకి చెప్పండి ఇలాగ మా భారత విద్యార్థులను ఇలా హ్యూమన్ షీల్లా వాడడానికి వీల్లేదు వాళ్ళని హాస్టేజెస్గా మీరు తీసుకోకూడదని చెప్పి మీరు చెప్పండి మా వరకు రష్యా వరకు మేము ఏం చేస్తున్నాం మా సొంత వాహనాలు కుదిరితే మా సొంత ట్రాన్స్పోర్ట్ విమానాలను వాడి భారతీయులను ఏదో ఒక విధంగా రష్యా సరిహద్దులోకి తీసుకొచ్చి మేము దింపేస్తాము అక్కడ నుంచి వాళ్ళు ఇండియాలోకి వచ్చేస్తారు ఈ ఏర్పాట్లు మేము చేస్తున్నాము కానీ ఈ పరిస్థితి ఏమిటంటే భారతీయులను ముందుగా వీళ్ళు నిలబెడుతున్నారు ఇది చాలా పెద్ద సమస్య స్వయంగా వ్లాడిమిర్ పుటిన్ ఇలాంటి ఒక ప్రకటన చేశాడు సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటి ఇప్పుడు నన్ను అనుకోండి ఆల్టర్నేటివ్ ఏమిటి అంటే మీకు ఒక రెండు నుంచి మూడు గంటల సేపు రష్యా వాళ్ళు ఫైరింగ్ ఆపేసి మీకు అలాగే వైమానిక దాడులు ఆపేసారు అనుకోండి ఆపినప్పుడు మన విద్యార్థులు ఈ కార్కెవ్ అనబడే నగరం నుంచి వీళ్ళు పారిపోవచ్చు ఏదో ఒక విధంగా తప్పించుకోవచ్చు సో ఇది రష్యా చెయ్యొచ్చు కదా అని చెప్పేసి మీరు భావించవచ్చు కానీ రష్యా చేసినా కూడా రష్యా ఇలాగ ఫైరింగ్ని ఆపితే లీవేవి నుంచి నేరుగా ఆయుధాలు మీకు మళ్ళీ క్యార్కేవ్ లోకి వచ్చేవచ్చు వచ్చినప్పుడు చూడండి ఈ భారత విద్యార్థులు చైనా విద్యార్థులు పాకిస్తాన్ స్టూడెంట్స్ వీళ్ళతో ఇక మీదట మాకు పని లేదు మా ఆయుధాలు మా చేతుల్లోకి వచ్చేసాయి కాబట్టి వీళ్ళ మీద మేము ఏమైనా చెయ్యొచ్చు ఎలాంటి ఫైరింగ్ అయినా చేయొచ్చు వీళ్ళతో ఇంక పనే లేదు ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ దేశ విద్యార్థులను యుక్రెయిన్ వాళ్ళు శత్రువులుగా చూస్తున్నారు ముఖ్యంగా భారతీయులు ఈ మూడు వందల మంది ఎవరైతే అక్కడ ఉన్నారో వీళ్లను మీకు యుక్రెయిన్ అధికారులు శత్రువులుగా చూడడమే ఇప్పుడు పెద్ద సమస్య అంటే ఏంటి వాళ్ళ చేతిలో ఆయుధాలు వచ్చినా రాకపోయినా ఈ విద్యార్థులు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు ఇదే మనల్ని కలవర పెట్టే విషయము మరి దీనికి నేను చెప్పే సొల్యూషన్ ఏమిటంటే వీళ్ళు యుక్రెయిన్ బంకర్స్ లో ఉన్నారు చూసారా అక్కడ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఏదో ఒక విధంగా వీళ్ళు రష్యా బంకర్స్ లోకి వెళ్ళిపోతే అంటే రష్యా అధికారుల యొక్క ఆ పర్యవేక్షణలో వాళ్ళ ప్రొటెక్షన్ లోకి వెళ్ళిపోతే ఖచ్చితంగా వీళ్ళు సేఫ్ గా ఉంటారు ఎందుకంటే ఇంకో రెండు మూడు రోజుల్లో మీకు ఎలాగో యుద్ధం అనేది అయిపోతుంది కార్కేవ్ అనబడే నగరము పూర్తిగా రష్యా చేతుల్లోకి వచ్చేస్తుంది ఇంతలో వీళ్ళు యుక్రెయిన్ అధికారుల చేతుల్లో లేకుండా రష్యా అధికారుల చేతుల్లోకి వచ్చేస్తే మీకు సేఫ్ చూడండి రేపు ఈ రష్యాను మీరు బ్యాడ్ కంట్రీగా చూపించాలన్నప్పుడు ఏంటి ఫైరింగ్లు బాంబులు మిజైల్స్ ఇవే కదా సో ఈ విద్యార్థులను పెట్టుకొని విద్యార్థుల మీద దాడులు చేసి ఇదంతా కూడా రష్యానే చేసిందని చెప్పి యుక్రెయిన్ చెప్తే అప్పుడు మనం ఏం చేయగలం అంటే దీన్ని ఎలా నమ్ముతాము ఇంటర్నేషనల్ మీడియా అక్కడ లేదు ఎవరు కెమెరాలు పెట్టి ఒకప్పుడు ఏంటంటే వరల్డ్ వార్ టూ లాంటివి జరుగుతున్నప్పుడు మీకు ఇంటర్నేషనల్ జర్నలిస్టులు అక్కడ ఉంటారు వాళ్ళు గమనిస్తూ ఉంటారు కెమెరాలు పెట్టి ఫోటోలు తీస్తూ ఉంటారు సో దీన్ని మనము ఎవిడెన్స్గా చూపించగలం ఇవాళ ఆ పరిస్థితి అక్కడ లేదు ఎందుకు అంటే చూడండి ఎంత దారుణం అంటే ఈ నాటో దేశాలు అమెరికా ఈ దేశాలు ఇవాళ వరకు యుక్రెయిన్కి ఇంత చిన్నపాటి వార్నింగ్ కూడా ఇవ్వడం లేదు ఆ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు ఇండియా చైనా పాకిస్తాన్ నుంచి ఉన్నారు కదా వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి వాళ్ళకి ఏమి జరగకూడదని ఒక ప్రకటన కూడా మీకు అమెరికా వైపు నుంచో నాటో దేశాల నుంచో రాలేదు సో ఎంత దారుణంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటే రేపు యుక్రెయిన్ సెక్యూరిటీ ఫోర్సెస్ మన విద్యార్థుల మీద దాడులు చేసి ఇది రష్యా వాళ్ళే చేశారు అన్నా కూడా అందరూ రష్యానే బ్లేమ్ చేస్తారు కానీ యుక్రెయిన్ సైనికులే ఇలా చేసి ఉండొచ్చు కదా అన్న ఆలోచన ఎవరికి రాదు ఇది చాలా చాలా భయపడే విషయంగా ఉంది అందుకే మోదీ గారు డైరెక్ట్ గా వ్లాడిమిర్ పుతిన్ తో అన్నారు ఏదో ఒక విధంగా మా భారతీయ పౌరులను విద్యార్థులను మీకు ఉక్రెయిన్ నుంచి తరలించండి మీకు ఎంత ఖర్చైనా పర్వేలేదు ఏం కావాలన్నా అడగండి మేము రెడీగా ఉన్నామంటే ఒక్క భారతీయులు కాదండి మీకు Ficou? Cool? ఈ నైజీరియాకు సంబంధించిన వాళ్ళు ఆఫ్రికా దేశాలకు సంబంధించిన ఈ విద్యార్థులు ఉన్నారు చూసారా వీళ్ళ విషయంలో మీకు ఎంత దారుణంగా యుక్రెయిన్ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటే వీళ్ళు రైళ్లలో ఎక్కారనుకోండి వీళ్ళకి సీట్స్ కూడా ఇవ్వడం లేదు నువ్వు బ్లాక్ గా ఉన్నావు నువ్వు నా పక్కన కూర్చోకూడదని చెప్పి చెప్తున్నారు అంటే ఎలాంటి రాసిస్ట్ పాలసీస్ ఈ దేశాల్లో ఈ ఐరోపా దేశాల్లో ఉన్నాయి అంటే నువ్వు ఎందుకు ఈ ట్రైన్ ఎక్కావు నువ్వు ట్రైన్ దిగిపో అని చెప్పి గుంపుగా ఒక పది మంది వైట్స్ మన వాళ్ళని బెదిరించినా కూడా ఇమీడియట్ ఇమీడియట్ గా మనం ఈ రైళ్లలో నుంచి దిగిపోవాల్సిన పరిస్థితి ఈ దేశాల లో ఉన్నప్పుడు ఈ రోజు ఈ కార్కివ్ నుంచి మన వాళ్ళు తప్పించుకొని మన విద్యార్థులు మీకు పోలాండ్ సరిహద్దుల దాకా బలారస్ సరిహద్దుల దాకా వెళ్ళాలి అంటే మీకు మధ్యలో ఎంత మంది యుద్ధం అధికారులు ఉంటారు ఎంత మంది తుపాకులు పట్టుకొని ఉంటారు వీళ్ళు మన విద్యార్థుల మీద ఏ విధమైన దాడులు చేస్తే వీళ్ళు ఎలా తప్పించుకుంటారు కాబట్టి నేను చెప్పే ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే వీళ్ళు ఏదో ఒక విధంగా రష్యా బంకర్స్ లోకి వచ్చేస్తే రష్యా అధికారుల ప్రొటెక్షన్ లో ఉంటే ఖచ్చితంగా వీళ్ళు సేవ్ పోతారు సో ఇది జరగాలని మనం అందరూ కూడా కోరుకోవాలి ఎందుకంటే ఇంకొక విద్యార్థికి ఏమైనా అయినా కూడా మనం ఎవరూ కూడా తట్టుకోలేము పరిస్థితులు అలాగే ఉన్నాయి యుక్రెయిన్ ఆడుతున్న డ్రామాలు వీళ్ళు చిక్కుకుపోయి ఉన్నారు మరి వీళ్ళని ఎవరు కాపాడుతారు ఎలా కాపాడతారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్లానింగ్ ఎలా ఉంది వ్లాడిమిర్ పుటిన్ గారు ఏం ఆలోచిస్తున్నారు వీళ్ళని ఏ విధంగా చాలా చాలా సురక్షితంగా రష్యా దాకా చేర్చొచ్చిన ఆయన ఏమీ ఆలోచిస్తున్నాడో తెలియడం లేదు ప్రతిరోజు కూడా ఇది ఏంటంటే ఒక డ్రామా తర్వాత ఇంకో డ్రామా ఒక ఇష్యూ తర్వాత ఇంకో ఇష్యూ ఒక ప్రాబ్లమ్ తర్వాత ఇంకో ప్రాబ్లం అన్నట్టుగా ఉంది మరి ఈ విషయంగా మీరు చాలా వార్తలు వినే ఉంటారు చూసే ఉంటారు మరి దీని గురించి మీరేం ఆలోచిస్తున్నారు మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్